హలో హాయ్ వెల్కమ్ ఓల్ ది కాంపిటేటివ్ వారియస్ అండ్ వుడ్ బిటీజెస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కొడుమురు ఎస్ మరి నిన్న ఈరోజు న్యూస్ పేపర్లో చూసినట్లయితే మనకి చాలా అంటే చాలా న్యూస్ పేపర్లో ఒకటే న్యూస్ అండి టీచర్స్ అండ్ టీచర్స్ ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ అనేవి సిద్ధమైపోయింది నేను చెప్పాను ఆల్రెడీ నిన్న సో అక్కడ మనకి ఫైల్ అనేది మూవ్ అవుతూనే ఉందండి సో అంటే ఇక్కడ మనకి పావులు కదులుతూ ఉన్నాయి సో పావులు అర్థం ఏంటంటే టీచర్ ట్రాన్స్ఫర్స్కి అదేవిధంగా ప్రమోషన్ సంబంధించినటువంటి జీవో అనేది సో అక్కడ మనకు బ్యాన్ ఉంటుందండి టీచర్ ట్రాన్స్ఫర్స్ పైన సో బ్యాన్ని ఎత్తివేయడంతో మనకు జీవో అనేది రిలీజ్ అవుతుంటుంది సో ఆ జీవో అనేది నాకు తెలిసి ఎల్లుండి ఇలా ఒక టూ త్రీ డేస్లో ఖచ్చితంగా వస్తుంది సో అదైతే క్లియర్ అవుతుంది సో అది పక్కా పెట్టేస్తే విషయం ఏంటంటే మరి ఎన్ని పోస్ట్లు క్లియర్ అవుతున్నాయి ఎన్ని వేకెన్సీస్ అని మనకు క్రియేట్ అవుతున్నాయి మనకి టీచర్ ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ చూసినట్లయితే సో ఆల్రెడీ ఈరోజు న్యూస్ పేపర్లో చూడవచ్చు మన క్లియర్గా సో ఇరవై మూడు వేల టీచర్ పోస్టులు ఖాళీ అని ఇచ్చాడు పెద్దగా హెడ్డింగ్ పెట్టేస్తూ సో ఇక్కడ ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించిన వచ్చేసి పదమూడు వేలు అండ్ బదిలీలు పదోన్నతులతో వచ్చేసి మరొక పదివేలని ఇవ్వడం జరిగింది సో ఓవరాల్గా మనకి టోటల్గా ఇరవై మూడు వేల ఖాళీలను కనబడుతున్నాయండి సో ఇక్కడ ఇంకా ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే మనకి ఇదంతా అవసరం లేదు మనకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇక్కడే ఉందండి చివరిలో ఉంది చూడొచ్చు టీచర్ పోస్టుల భర్తీ విషయంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు బదిలీలు పదోన్నతులు ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ఎన్ని ఖాళీలు తేలుతాయో పరిశీలించి రిక్రూట్మెంట్ ప్రక్రియను ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నది అన్నట్టుగా ఉంది సో అంటే గవర్నమెంట్ సైడ్ నుండి మనకి దీన్ని బట్టి క్లియర్గా ఏమర్థం అవుతుందంటే సో మేబీ ఇంకా ఒక వన్ మంత్ అలా తీసుకొని ఈ యొక్క ఖాళీలు ఏవైతే ఏర్పడతాయో వీటిని కూడా ప్రజెంట్ ఉన్న ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఖాళీలో మర్జ్ చేసేసి మెగా డిఎస్సి వేసేటువంటి ప్లాన్లో ఉందన్నట్టుగా చాలా క్లియర్గా తెలుస్తుంది స్పష్టంగా తెలుస్తుంది న్యూస్ చూస్తే మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాటికి నెక్స్ట్ వచ్చేటి ఏర్పడేటువంటి ఖాళీలు ఏవైతే ఉన్నాయో ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ ద్వారా ఈ ఖాళీలను తీసుకెళ్లి దానికి వెళ్ళేసి మనకి మర్జు చేసేసి భారీగా నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది సో కాబట్టి ఆల్రెడీ ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయి నెక్స్ట్ ఏర్పడేటువంటి ఖాళీలు కూడా కలిపేసి ఇవన్నీ మళ్ళీ ఒకసారి ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ పంపడం అక్కడ ఆమోదం పొందడం అండ్ సీఎం సిగ్నేచర్ ఇవన్నీ కావడం ఇవి అవుతూ ఉంటాయండి ఖచ్చితంగా కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ అనేది తథ్యం అనేసి మనకి న్యూస్ని బట్టి చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది సో దీంట్లో ఇంకా మనకు వేరే ఇంకా చాలా ఇచ్చాడు ఇన్ఫర్మేషన్ ఏమవసరం లేదు వెరీ సింపుల్గా గవర్నమెంట్ సైడ్ నుండి అయితే చాలా క్లియర్గా ఉంది అనేసి తెలుస్తుంది సో అన్ని అతి అతిపెద్ద నోటిఫికేషన్ ఇదే అండి సో టీచర్ రిక్రూట్మెంట్ అనేది చాలా పెద్ద రిక్రూట్మెంట్ సో కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో నేను ఒక్కటే చెప్తున్నానండి అటు ఇటు ట్రాక్ చేంజ్ చేయకండి సో మీరు ఆల్రెడీ కొన్ని కపుల్ ఆఫ్ మంత్స్ నుండి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు సో అదే ట్రాక్లో ఉండనివ్వండి అదే ట్రాక్లో ఉండండి ఇంకో ట్రాక్లో చేంజ్ కాకండి ఎందుకంటే సిలబస్ విషయంలో చూసినట్లయితే దేనితోటి కూడా అంతగా పొంతన ఉండదు డిఎస్సి సిలబస్ చూసినట్లయితే సెంటర్గా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఈ ట్రాక్లో ఉన్నది ఇదే ట్రాక్లో ఉండండి సో కంప్లీట్గా నాకు ఇది వద్దు అని వదిలిపెట్టుకొని వెళ్ళే వాళ్ళు అదే ట్రాక్లో ఉండండి మళ్ళీ ట్రాక్ అండి ఎందుకంటే అటు కాకుండా అయిపోతారు అండ్ ప్రజెంట్ ఈ న్యూస్ అన్నీ చూస్తుంటే మీకు ఫస్ట్ ఏంటంటే టెన్షన్ గురవుతుంటారు మీ సిలబస్ కొంతవరకు కంప్లీట్ అయ్యి ఉండొచ్చు ఒక ఫిఫ్టీ పర్సెంటో సిక్స్టీ పర్సెంటో కంప్లీట్ అయ్యి ఉండొచ్చు సో ఇలా కంప్లీట్ అయిన సందర్భంలో ఏముంటుందంటే మీకు అయ్యో నాది ఇంకా కంప్లీట్ కాలేదు నోటిఫికేషన్ల గురించి ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుంది ఇవన్నీ పక్కా పెట్టేసండి ఏమీ ఆలోచించకండి మీ ముందు ఒక్కటే టార్గెట్ మీరు అనుకున్న విషయాన్ని అనుకున్న టైంలో కంప్లీట్ చేస్తున్నారా లేదా అది మెయిన్ టార్గెట్ గుర్తుపెట్టుకోండి సో ఆ రకంగానే ప్రిపేర్ అవుతూ ఉండండి అండ్ ఇంకా మన యాప్కి సంబంధించిన విషయం అయితే చెప్తాను మన దగ్గర అవైలబుల్గా ఏమేమి ఉన్నాయో కూడా చెప్తాను మన యాప్ అనేది డిస్క్రిప్షన్ లింక్లో ఉందండి మన దగ్గర డిఎస్ఈ స్కూల్స్టెడ్ బయోజీకి సంబంధించినటువంటి పర్స్పెక్టివ్స్ అండ్ ఎడ్యుకేషన్ అదేవిధంగా మెథడాలజీ కాంటెంట్ వచ్చేసి సిక్స్త్ నుండి ఇంటర్మీడియట్ వరకు కాంటెంట్ అయితే అవైలబుల్గా ఉంది అండ్ దాంతోపాటు క్వశ్చన్ ఎయిర్ ఉంది అండ్ వితిన్ వెరీ ఫ్యూ డేస్లో వితిన్ వన్ వీక్లో మనకి టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ కాబోతుంది రేపు ఒక టెస్ట్ శాంపుల్ టెస్ట్ అనేది అందరికీ అందుబాటులో పెడతాం అందరికీ అందుబాటులో థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ టెక్స్ట్ బుక్స్ చదవండి ఆ సైన్స్ ఈవీఎస్ ఏవైతేనో దాని నుండి క్వశ్చన్ నేర్ అనేది ఉంటుంది మీ యొక్క ఎంత చదివారు ఎంత బాగా చదివారు అనేది ఒకసారి అసెస్ చేసుకోండి సో రేపు టెస్ట్ అనేది శాంపుల్ టెస్ట్ అనేది రిలీజ్ చేస్తాం సో అది కంపల్సరీ ఎవరైనా అటెండ్ చేయచ్చు అండి ఫ్రీ టెస్ట్ అండి ఎవరైనా అటెండ్ చేయొచ్చు సో జస్ట్ యాప్ అని డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో రిజిస్టర్ చేసుకోండి లాగిన్ కండి దాంట్లో టెస్ట్ సిరీస్ అండి దానిపైన క్లిక్ చేయండి ఒక ఫ్రీ టెస్ట్ ఉంటుంది ఒకసారి మీరు ఎసిస్ట్ చేసుకోండి సో నేను ఎంత టైంలో చేస్తున్నాను సో నాకు ఇంకా క్వశ్చన్ ఎక్కడ అర్థం చేసుకున్నా నేను చదివి ఉందా లేదా సో క్వశ్చన్ని అర్థం చేసుకుని ఆన్సర్ చే చె పెట్టేటప్పుడు నేను ఏమైనా తప్పు చేస్తున్నానా సో ఇలాంటి విషయాలన్నీ మీకు ఒక్క తోటి చాలా క్లియర్ అయిపోతూ ఉంటాయి సో ఫర్దర్గా ఇంకా నెక్స్ట్ కపుల్ ఆఫ్ సిరీస్ అనేవి సో టెస్ట్ సిరీస్ అనేవి ఇలా రిలీజ్ అయిపోతూ ఉంటాయి సో నేను అతి త్వరలో డేట్ కూడా అనౌన్స్ చేస్తాను ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఉన్నారండి సో వాళ్ళకి ఆల్రెడీ మనకు ఆ షెడ్యూల్ అనేది దాంట్లో పెట్టడం జరిగింది ఆ షెడ్యూల్ ప్రకారం మీ టెస్ట్లు అనేవి రిలీజ్ అవుతూనే ఉంటాయండి సో దాని గురించి వరి కావాల్సింది లేదు బట్ ఎవరైతే అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారో చాలా సీరియస్గా ప్రిపేర్ కాండి చాలా అంటే చాలా సీరియస్ ఎందుకంటే లైఫ్లో ఏ అవకాశం పోతే మళ్ళీ వస్తుందో రాదో కూడా తెలియదు మనకి సో వచ్చేటప్పటి కింద మనం ఎలా ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటుందో తెలియదు మన ఏజ్ ఎంత ఉంటుందో తెలియదు సో మన ప్రిపరేషన్ మూడ్ ఎలా ఉంటుందో తెలియదు సో మన ఇంటి దగ్గర పరిస్థితులు ఎలా ఉంటుందో తెలియదు సో మన హెల్త్ కండిషన్ ఎలా ఉంటుందో తెలియదు సో కాబట్టి అభ్యర్థులకు నేను చెప్పేది ఒకటి ఏంటంటే అవకాశం వచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలి అంతే సో మనం ఏంటో చూపించాలి అంతే ఇంకా దట్స్ ఇట్ సో నేను ఇది నేను కొట్టాను జాబు నేను గవర్నమెంట్ జాబ్ హోల్డర్ని అని పది మందికి చెప్పేటట్టుగా పది మంది మన వైపు ఇలా చూసేటట్టుగా ఉండాలి మన ప్రిపరేషన్ సో ప్రిపరేషన్ అలాగే కంటిన్యూ చేయండి ఆ విషయం ఆల్ ద సక్సెస్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టల్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ అ గ్రేట్ డే